హాయ్ అండి నమస్తే ఉషారాణి గారు రచించిన చివరి నిమిషం డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ నా కృతజ్ఞతలు నేను విదేశాలకు వెళుతున్న సందర్భంలో మీరిస్తున్న ఈ పార్టీని నా జీవితంలో మర్చిపోలేను అన్నాడు విజేంద్ర నవ్వుతూ దూరంగా తన ఫ్రెండ్స్తో మరో టేబుల్ దగ్గర కూర్చుని అతని మాటలు తమకంగా వింటూ తదేకంగా చూస్తుంది శృతి విజేంద్ర పేదరికం నుంచి కష్టపడి చదివి పైకొచ్చిన ఇరవై ఐదేళ్ల యువకుడు చదివింది ఇంజనీరింగ్ కావడం వల్ల స్వంతంగా ఒక టెక్నికల్ షాప్ పెట్టుకుని తన తెలివితేటలతో తన్ని అభివృద్ధి చేసి ఈ రోజున లక్షాధికారుల్లో ఒకడయ్యాడు అంత సంపాదించిన అతనిలో అహం కానీ పేదవాళ్ల పట్ల న్యూనతగానే లేదు అతని షాప్ని మరింత అభివృద్ధి పరచడానికి గాను అతను సాంకేతికంగా విదేశాలలో ట్రైనింగ్ అవ్వడానికి ఆ సాయంత్రమే వైజయంతి షిప్లో బయలుదేరబోతున్నాడు ఆ రోజు తారీఖు జనవరి ఐదు ఆ సందర్భంలో అతని మిత్రులలో అతి ముఖ్యుడైన డాక్టర్ విజయ్ అతనికి పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చాడు శృతి విజేంద్రను ప్రేమిస్తుంది కానీ విజేంద్ర ఆమెను ఎప్పుడూ చూడలేదు డాక్టర్ విజయ్ లేచి నిలబడ్డాడు ఈ మాత్రం పార్టీకి విజేంద్ర కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనలో ఎవరు ఎవరుపైకొస్తున్నా మనకందరికీ సంతోషమే కనుక మనది పేరుకి డెమోక్రసీ దేశమైనా ఆ పేరుకి విలువే లేదు కానీ ఇక్కడ మనలో మనకున్న కోఆపరేషన్ మన దేశంలో అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న విజయ్ మాటలను మధ్యలోనే అడ్డుకున్నాడు విజేంద్ర అబ్బా ఆపరా నిన్ను కదిపితే సమయం సందర్భం లేకుండా రాజకీయాల్లోకి వెళ్ళిపోతావు అన్నట్టు ఏమిటన్నావు డెమోక్రసీనా అన్నాడు విజేంద్ర అవును డెమోక్రసీ అన్నాను చెప్పాడు విజయ్ డెమోక్రసీ పదం ఎలా పుట్టిందో నీకు తెలుసా అన్నాడు విజేంద్ర నవ్వుతూ చుట్టూ టేబుల్స్ దగ్గర కూర్చున్న మిగిలిన ఫ్రెండ్స్ అంతా ఆసక్తిగా అతని వైపు తిరిగారు డెమోక్రసీ ఇంగ్లీష్లో నుంచి వచ్చింది ఇందులో తెలుసుకోవాల్సిన ఏముంది అన్నాడు విజయ్ కోర్స్ అది ఇంగ్లీష్ పదమే అయినా ఆ మాట పుట్టింది మన దేశంలో కాదు అంతేకాదు దాని ప్రొనౌన్సియేషన్ కూడా అది కాదు అన్నాడు నవ్వుతూ ఎప్పుడు ఏదో కొత్త విషయాన్ని చెప్పడం అతనికి అలవాటు అన్న సంగతి అక్కడున్న అందరికీ తెలుసు అందుకే అందరూ చెవులు రెక్కించారు శృతి కుతూహలంగా ముందుకు వంగింది నువ్వేదో చెబుతావు అవి మేమెప్పుడు వినుండము చూసుండము కనుక నువ్వు చెప్పింది నిజమే అనుకుని గొర్రెల్లా తలోపాలి తప్పుతుందా చెప్పు వింటాం అన్నాడు విజయ్ నీ మాటల్ని బట్టి చూస్తే నువ్వు నేను చెప్పేవేమీ నమ్మనట్టు అనిపిస్తుంది నమ్మకం లేనప్పుడు నేను చెప్పడం ఎందుకులే అని కుర్చీలో కూర్చుండిపోయాడు విజేంద్ర ఒరే బాబు నేను సరదాగా లేరా నాయన ఇప్పుడు నా విషయం చెప్పకపోతే నేనేదే నిన్ను చెప్పకుండా చెడగొట్టానని వీళ్ళంతా నన్ను చావగొట్టి చెవులు మూస్తారు బాబాబు చెప్పరా నాయనా అన్నాడు విజయ్ బ్రతిమలాడుతున్నట్టు నటిస్తూ అవును విజేంద్ర గారు చెప్పాలి ఐదుగురు అరిచారు విజేంద్ర నవ్వుతూ లేచి నిలబడ్డాడు డెమోక్రసీ అంటే అర్థం ఇక్కడున్న అందరికీ తెలుసు ప్రజాస్వామ్యాన్ని ఇంగ్లీష్లో డెమోక్రసీ అంటాము ప్లేటో అరిస్టాటిల్ సోక్రటీస్ వంటి విజ్ఞానుల ప్రభావం వల్ల రెండు ముఖ్యమైన వ్యవస్థలు క్రమంగా రూపుదిద్దుకుంటూ వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ ప్రజలందరికీ అవి అనుసరణీయాలయ్యాయి వీటిలో మొదటిదే ప్రజాస్వామిక ప్రభుత్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గ్రీస్లో దైనందిన పరిస్థితులు ఇప్పటి వల్లే ఉండేవి కావు నిజానికి ఆనాటి గ్రీకు ప్రజాస్వామ్యం ఎక్కువగా పైతరగతి ప్రజల వ్యవహారంగా ఉండేది నగర ఆర్థిక జీవన ప్రమాణం కోసం సేవ చేసేవారిని ఆనాడు బానుసుల కింద లెక్కవేసేవారు సమాజంలో ప్రజలందరి సుఖ జీవనానికి రోజూ చేయవలసిన వెట్టి చాకరీ పనులన్నీ వారే చేసేవారు ఏమైనప్పటికీ కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ నగర రాజ్యాలలో క్రమం తప్పకుండా నగరపాలక మండలి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి ఆ విధంగా పరిమిత భావంతోనే అయినప్పటికీ వారు ప్రజల కోసం ప్రజల చేత నిర్వహించబడే ప్రజల యొక్క ప్రభుత్వాన్ని స్థాపించారు అదే ప్రజాస్వామ్య ప్రభుత్వ సిద్ధాంతం ఈ డెమోక్రసీ అన్న పదం డెమో అనే రెండు గ్రీకు పదాల నుంచి పుట్టింది డెమోస్ అంటే ప్రజలు అని క్రెటియా అంటే పరిపాలించటమని అర్థం అంటూ తన ఉపన్యాసాన్ని ముగించాడు విజేంద్ర ఆ ప్రదేశం అంతా మార్మోగేలా చప్పట్లు వినిపించాయి నువ్వు జీనియాస్విరా అందుకే నువ్వంటే నాకు ఇష్టం మనస్ఫూర్తిగా అభినందించాడు విజయ్ శృతి అతలు చెప్పింది శ్రద్ధగా విని రెండు నిమిషాలు ఏదో ఆలోచించి పక్కనున్న స్నేహితురాలతో ఏదో చెప్పింది చెవిలో ఆ యువతి మెరుస్తున్న కళ్ళతో చప్పున కూర్చున్న చోటు నుంచి లేచి విజేంద్ర దగ్గరకు చేరుకుంది అతని పక్కనే నిలబడి చుట్టూ ఉన్న వాళ్ల వైపు చూసి గొంతు సవరించుకుంది డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు శ్రీ విజేంద్ర గారు ఏదో గొప్ప విషయాన్ని చెప్పినట్లు మీ ముందు ఫీల్ అవడం ఆశ్చర్యంగా ఉంది నాకు ఎందుకంటే సదరు శ్రీ విజేంద్ర గారు ఎప్పుడో ఎక్కడో ఈ డెమోక్రసీ అన్న పదం గురించి చదివో వినో ఉంటారు ఇక్కడ అనుకోకుండా డాక్టర్ విజయ్ గారి నోటి వెంట అప్రయత్నంగా ఆ పదం రావడంతో ఆ పాఠాన్ని మనకు అప్పగించేశారు దీనికి మనం పెద్ద ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అంది హాలంతా డ్రాప్ సైలెన్స్ అయిపోయింది ఇంతకీ మీరు చెప్పేదేమిటి ఒక వ్యక్తి లేచి అడిగాడు ఇప్పుడు నేను అడగబోయేదానికి కరెక్ట్ సమాధానం ఆయన చెప్పగలిగితే మీతో పాటు నేను ఆయనను అభినందిస్తాను అంది నవ్వుతూ అందరూ వైపు చూశారు విజేంద్ర నవ్వుతూ నిలబడ్డాడే తప్ప ఆమె ఛాలెంజ్కి రిప్లై ఇవ్వలేదు విజయ్ కూర్చున్న చోటు నుంచి లేచి విజేంద్ర దగ్గరకు చేరుకున్నాడు ఒరే విజేంద్ర ఇది మన మగజాతి పరువుకు సంబంధించింది ఊ అంద్రా అన్నాడు భుజం పట్టుకుని కుదిపేస్తూ విజేంద్ర అతని వైపు ఓసారి చూసి అంగీకారంగా ఊపాడు అడగవమ్మ చెబుతాడు అన్నాడు విజయ్ ధీమాగా మిస్టర్ విజేంద్ర అమెరికాను కనిపెట్టిందెవరు హాల్లో అందరూ గొల్లును నవ్వారు హీదా నువ్వు అడిగే ప్రశ్న చిన్నపిల్లవాడిని అడిగితే చెప్తాడు అన్నాడు విజయ్ నవ్వుతూ ఇంకా ఉంది ముందు దీనికి చెప్పమనండి అంది కొలంబస్ చెప్పాడు విజేంద్ర ఏ సంవత్సరంలో పద్నాలుగు వందల తొంభై రెండులో అప్పటికింకా ప్రజల్లో తెలివితేటలు డెవలప్ అవ్వలేదు అప్పటికే అతను అంత తెలివిగా ధైర్యంగా ఎన్నో కష్టాలు పడి అమెరికాని కనిపెట్టాడు మరి అలాంటప్పుడు అతను కనిపెట్టిన ఆ ఖండానికి అతని పేరు పెట్టకుండా అమెరికా అని ఎందుకు పెట్టారు అసలు అమెరికా అన్న పేరు దానికి ఎలా వచ్చింది ఆమె ఎగతాళిగా చూస్తూ ఆమె చూపులు ఇక నిపనైపోయిందిలే అన్నట్టుగా ఉన్నాయి చుట్టూ కూర్చుని చూస్తున్న వాళ్ళు మాంత్రడిపోయారు ఆమె అనుకున్నట్టుగానే విజేంద్ర సమాధానం చెప్పలేడేమో అనుకున్నారు విజయ్ మొహం మాడిపోయింది విజేంద్ర కళ్ళు మూసుకున్నాడు నిమిషాలు గడిచాయి దూరంగా కూర్చుని అతడినే చూస్తున్న శృతి మోహంలో కొద్దిగా అసంతృప్తి కదలాడింది విజేంద్ర నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అందరూ ఆసక్తిగా ముందుకు వంగారు అతడు ఏం చెబుతాడో అన్న క్యూరియాసిటీతో విజేంద్ర పక్కనున్న యువతిని చూసి చిన్నగా నవ్వి తాను కనిపెట్టిన ఆ ఖండం ఎంత ముఖ్యమైనదో ఎంత అద్భుతమైనదో అతడు నాటికి కూడా అతనికి తెలియదు ఆ తర్వాత కొంతకాలానికి అట్లాంటిక్ మహాసముద్రానికి అవతల వైపున కొత్త ఖండం ఉన్నదన్న సంగతి యూరోపియన్లు తెలుసుకున్నారు కానీ దానికి వారు కొలంబస్ పేరు పెట్టలేదు అమెరిగో వెస్సూసీ అనే ఇటాలియన్ నావికుడి పేరు పెట్టి కాలక్రమేణా మొదటి సాగాన్ని వేరుపరిచి వెస్సూసీ పదాన్ని తొలగించి అమెరికా అని పిలవసాగారు అక్కడ కూడా సాధారణంగా ఘనత దక్కవలసిన వారికి దక్కలేదు పాపం కొలంబస్కి అంతే అయింది చెప్పి మౌనంగా కూర్చుండిపోయాడు మరోసారి క్లాప్స్తో హాలు దద్దరిల్లిపోయింది శృతి కళ్ళు ఆనందంతో సంతోషంతో మెరిశాయి ఇంచుమించు ఒక గంట అలాంటి ప్రశ్నలతోనూ జోక్స్తోనూ సరదాగా గడిచిపోయింది ఒక్కొక్కరు లేచి విజేంద్రకు విజయ్కు చెప్పి వెళ్ళిపోయారు ఇక అక్కడ మిగిలింది విజేంద్ర విజయ్ మరో ఇద్దరు ఫ్రెండ్స్ పావుగంట అనంతరం విజేంద్ర లేచి తను వెళతానని షిప్ బయలుదేరడానికి ఒక గంట మాత్రమే టైం ఉంది అన్నాడు టైం చూసుకుంటూ అప్పటికే అతను తాగిన లెక్క ప్రభావం కనిపిస్తుంది ఇక్కడి నుంచి బయలుదేరితే పది నిమిషాల్లో షిప్ యార్డ్ చేరుకోవచ్చు అప్పుడే కంగారు పడుతున్నామేమిటి కూర్చోవై బలవంతంగా ఆపాడు పక్కనున్న స్నేహితుడు మిగిలిన ఇద్దరూ అదే మాట అనడంతో మొహమాటం వల్ల కాదనలేక కూర్చున్నాడు మళ్లీ గ్లాసులు నిండాయి పావుగంటలో నిషా పూర్తిగా తలకెక్కిపోయింది విజేంద్రకు విజయ్ పరిస్థితి కూడా అలాగే ఉంది సారీ ఫ్రెండ్స్ నాకు వామిటింగ్ అయ్యేలా ఉంది నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి వేగంగా తూలుకుంటూ వెళ్ళిపోయాడు విజయ్ విజేంద్ర మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచి టైం చూసి ఉలిక్కిపడ్డాడు మై గాడ్ ఇంకా ఇరవై నిమిషాలే ఉంది టైం నేను వెళ్తాను అని లేచి నిలబడ్డాడు విజేంద్ర మిగిలిన ఇద్దరు స్నేహితులు విజేంద్ర పడకుండా అతని చేతులు పట్టుకుని బయట అతని కోసం రెడీగా ఉన్న కారు దగ్గరకు నడిపించారు అతను ఒంటరిగా బయటకు వెళ్తే మాట్లాడదామనుకున్న శృతి అతని అవతారాన్ని చూసి నిస్పృహ చెంది వెనుతిరిగింది కారెక్కుతున్న విజేంద్రను దూరం నుంచి చూస్తున్న రెండు కళ్ళు కసిగా నవ్వుకున్నాయి తలవిధలించి లేవడానికి ప్రయత్నించాడు విజేంద్ర అవయవాలు సహకరించలేదు కళ్ళు చించుకుని గది గోడల వైపు చూశాడు మతిపోయినట్లయింది అతనికి అది మామూలుగా సున్నం వేయబడి ఇటుకలతో కట్టిన గది గోడల మీద కిళ్ళి ఉమ్మిన మరకలు ఎండిపోయి అసహ్యంగా కనిపించాయి గట్టిగా గాలి పీల్చాడు వాంతొచ్చినట్లయింది ముక్కు రంధ్రాలకు సోకిన వాసనకు చేతులతో తను పడుకున్న మంచాన్ని తడిమాడు తేలిక రకం దుంగతో చేయబడిన పట్టినవారు దుమ్ము కొట్టుకుపోయి మాసిపోయి మూకు కంపు కొడుతున్న దుప్పటి తగిలాయి చేతికి అరక్షణం మస్తిష్కం స్తంభించిపోయింది తను పడుకుని ఉన్న గది ఓడలోని గది కాదని అర్థమైంది మతిపోయిన వాడిలా తల మీద చేయి వేసుకున్నాడు చురుక్కుమంది నడినెత్తి మీద వేళ్లతో తడిమి చూసుకున్నాడు క్రికెట్ బాల్ సైజులో బొప్పి ఒక్కసారి బలంగా ఊపిరి పీల్చుకుని శక్తిని కూడదీసుకుని అతి ప్రయత్నం మీద మంచం మీద లేచి కూర్చున్నాడు గది నాలుగు పక్కలా చూశాడు తలుపులు మూయబడిన ఓ కిటికీ గది మధ్యలో చిన్న చాప దానిమీద చిరిగిన రగ్గు కనిపించాయి గది మూలగా చిన్న తూము దగ్గర ప్లాస్టిక్ బకెట్తో నీళ్లు కనిపించాయి లేచి నిలబడి గోడను ఆసరాగా చేసుకుని నెమ్మదిగా బకెట్ దగ్గరకు చేరుకున్నాడు మగ్గు ముంచి నీళ్లతో మోహం కడుక్కున్నాడు కొంచెం తేలికపడినట్లయింది మనసు రాత్రి తను లిమిట్ దాటి తాగిన లెక్కల ప్రభావం వలన హ్యాంగోవర్ వచ్చుంటుంది అనుకున్నాడు ఆ క్షణంలో క్షణంలో అతని ముఖంలో రంగులు మారిపోయాయి అవును రాత్రి తను ఎందుకు తాగాడు షిప్ ఎందుకెక్కాడు అసలు తానెవరు తన పేరేమిటి అన్న అనుమానాలు అతనిలో చోటు చేసుకున్నాయి జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు మనసులో ఏవో జ్ఞాపక చిహ్నాలు లేలగా మెదిలాయి ఆ రాత్రి తనకు ఎందుకో ఎవరో పార్టీ ఇచ్చారు అంతే సరదాగా గడిచిపోయింది ఎవరో స్నేహితులు బలవంతం చేస్తే తను తాగాడు ఒళ్ళు తెలియకుండా ఎస్ తను ఫారిన్ వెళ్తున్న సందర్భంలో విజయ్ పార్టీ ఇచ్చాడు తన పేరు తన పేరు ఆ గుర్తుకొచ్చింది తన పేరు విజేంద్ర ఇంతవరకు తన పేరు తనకే ఎందుకు రాలేదో అర్థం కాలేదు విజేంద్రకు నెమ్మదిగా కిటికీ దగ్గరకు చేరుకుని తలుపులు తెరిచాడు మెయిన్ రోడ్డు మీద వాహనాలు తిరగడం కనిపించింది అక్కడ నుండి వెనుతిరిగాడు ఇప్పుడు అవయవాలు కొంచెం సర్దుకున్నాయి శరీరంలో కొంచెం ఓపిక వచ్చినట్టుగా అనిపించింది ఎదురుగా గోడకు తగిలించిన అద్దం దగ్గరకు చేరుకుని అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని అదిరిపడ్డాడు కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయ్యాడు కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి గడ్డం బాగా పెరిగి మాసిపోయి మొహం అసహ్యంగా ఉంది జిడ్డు తేలి ఇదేమిటి నిన్ననేగా నున్నగా గడ్డం గీసుకుంది తను అప్పుడే ఇంత ఎత్తున ఎలా పెరిగిపోయింది ఆశ్చర్యంగా అనుకున్నాడు పిచ్చెక్కుతున్నట్లు అనిపించింది షిప్లో ఉండిపోవాల్సిన తను ఈ గదిలోకి రావడమే ఆశ్చర్యంగా ఉందనుకుంటే నిన్న గీచిన గడ్డం ఈరోజు ఇంత పెరగడం మరో వింతగా ఉంది ఇదంతా ఏదో మాయలా ఉంది అనుకున్నాడు అతనికి ఎక్కువగా ఆశ్చర్యంలో ముంచివేసింది గడ్డం పెరగడం అనుమానంగా మణికట్టు వైపు చూశాడు వాచ్ లేదు వాచ్ ఉన్నట్టయితే డేట్ తెలుసుకోవడానికి అవకాశం ఉండేది అనుకున్నాడు గడ్డం మీద చేయి వేసుకుని నిమురుకుంటూ తను వేసుకున్న దుస్తుల వంక చూసుకున్నాడు అంతే మాన్పడిపోయాడు శరీరం మీద తన ప్రయాణమైనప్పుడు వేసుకున్న దుస్తులు లేవు బాగా మాసిపోయి అక్కడక్కడ చిరిగి ఉంది ఆ చిరుగులు చూస్తుంటే ఎవరితోనో కోట్లాడి చింపుకున్న చిరుగుల్లా కనిపించాయి అసలు ఆ షర్టు తనది కాదు అలాంటి షర్టులు తనకి లేవు అద్దంలో తన ప్రతిబింబాన్ని పూర్తిగా మరోసారి చూసుకున్నాడు తన ఆకారం తనకే అసహ్యం కలిగించింది ఒకప్పుడు తన పేదరికంలో ఉన్న ఇప్పుడు లక్షలు సంపాదించిన దుస్తుల విషయంలో ఎప్పుడూ నీటుగానే ఉంటాడు ఇలా అసహ్యంగా ఎప్పుడూ లేదు తనకేదో జరిగింది కానీ ఆ జరిగిందన్నది ఏమిటో అర్థం కావడం లేదు తన అవతారాన్ని ఇప్పుడు ఎవరైనా చూస్తే తను ఎవరితోనో గొడవపడి కొట్టుకున్నట్టుగా కనిపిస్తుంది అనుకుంటూ దుస్తుల వంక పరీక్షగా చూసి కళ్ళు పెద్దవి చేశాడు బట్టల మీద అక్కడక్కడా రక్తపు మరకలు కనిపించాయి వాటిని చూడగానే తనను నిజంగా పిచ్చెక్కిపోతుందేమో అన్న భ్రమ కలిగింది అతనికి తను కలగంటున్నాడో వాస్తవాన్నే చూస్తున్నాడో అర్థం కాలేదు అనుమానంగా చేతిని గిల్లి చూసుకున్నాడు సందేహం లేదు తన పేరు విజేంద్ర ఒక ఇంజనీర్ టెక్నికల్ షాప్ ఒకటి ఉంది తనకి తన పని మీద ఫారిన్ వెళ్తున్నాడు తను అందుకు సంబంధించిన పార్టీలో లిమిట్ మించి తాగాడు తనను షిప్లోకి చేర్చారు మిత్రులు అంతవరకే గుర్తుకొచ్చింది ఆ తరువాత ఏం జరిగిందో ప్రస్తుతం తను ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు ఎలాగైనా ఈ గదిలో నుంచి బయటపడాలి అనుకుంటూ గదిలో తన వస్తువులు ఏమైనా ఉన్నాయేమో అని చూడబోయిన అతని చూపు మంచం కింద కనిపించిన దృశ్యం చూసి ఠక్కున ఆగిపోయింది ఎవరిదో ఒక కాలు కనిపిస్తుంది మంచం కింద నుండి బయటకు తనలాగే ఎవరో ఈ గదిలోకి చేర్చబడ్డారేమో అని అనుమానం కలిగింది అతనికి నెమ్మదిగా మంచం దగ్గరకు చేరుకుని మోకాళ్ళ మీద వంగి బయటకు కనిపిస్తున్న కాలు మీద తట్టాడు మంచం కిందనున్న వ్యక్తి నుంచి రెస్పాన్స్ రాలేదు తను ఇంత క్రితం మంచం మీద నుంచి లేచినప్పుడు అనుభవించిన బాధ గుర్తుకొచ్చింది బహుశా అతను కూడా అలాగే లేవలేకపోతున్నాడేమో అన్న సందేహం కలిగింది గట్టిగా కొట్టాడు మళ్ళీ కాలు మీద అతడి నుంచి రెస్పాన్స్ లేదు అనుమానంగా కాలు మీద చేయి వేసి చూశాడు చల్లగా తగిలింది అప్పుడు అర్థమైంది అతనికి మంచం కిందనున్న వ్యక్తిలో ప్రాణం లేదని కంగారుగా శవాన్ని బయటకులాగి చూశాడు ఆ శవాన్ని తనెప్పుడూ చూసిన గుర్తు రాలేదు సన్నగా పొడుగ్గా ఉన్నాడతను తలమీద నుంచి రక్తం కారి అప్పుడే గడ్డకడుతుంది తల మీద తగిలిన గాయం చూస్తుంటే ఏదో బలమైన ఆయుధంతో కొట్టినట్టు కనిపిస్తుంది శవం చేతిలో ఈనపురాడు బిగుసుకుపోయి ఉంది విజేంద్ర శరీరం భయంతో బిగుసుకుపోయింది వెన్నులోంచి చలిపుట్టుకొచ్చింది తన పరిస్థితి ప్రస్తుతం ఏమిటో గమనించటంతో ఇప్పుడు తన ముందు ఒక శవం ఉంది అది మామూలుగా మరణించిన వ్యక్తిని కాదు దారుణంగా కొట్టి చంపబడిన శవం అంటే హత్యగా వించబడిన శవం తన తల మీద దెబ్బ తగిలి చర్మం చిట్లి బొప్పికట్టి ఉంది శవంతో పాటు తను ఈ గదిలో ఉన్నాడు ప్రస్తుతం శవం పరిస్థితి తన పరిస్థితి అన్వయించుకుంటే హత్య చేసిన హంతకుడు తానే అని స్పష్టంగా తెలుస్తుంది ఒకవేళ ఈ హత్య తనే చేశాడా తనకు తెలియకుండా తనే హత్య చేసే అంతటి పరిస్థితికి తాను లోనయ్యాడా మై గాడ్ తనకేమైంది ఎందుకు ఇలా తలాతోకలేని సంఘటనలు జరిగాయి ఆలోచిస్తుంటే తనలో నరాలు తెగిపోతున్నంత బాధ కలిగింది ఈ పరిస్థితిలో తనని ఇక్కడ ఎవరైనా చూస్తే హంతకుడు అంటారు అసలు ఇంతకీ ఈ శవం ఎవరిది అనుకుంటూ జేబులు వెతికాడు అతనెవరో గుర్తించడానికి ఆధారమైన దొరుకుతుందేమో అని కానీ శవం జేబుల్లో కొద్దిపాటి చిల్లర నాణ్యాలు ఒక రూపాయి నోటు తప్ప మరేమీ దొరకలేదు అతని చేతి మణికట్టుకున్న వాచి మీద అతడి చూపు పడింది అది తన వాచి అని అతని చేతికి ఎలా మారింది అనుకుంటూ దాన్ని తీసుకుని తన చేతికి పెట్టుకుని టైం చూశాడు సాయంత్రం నాలుగున్నర గంటలు చూపిస్తుంది అది జరిగిందంతా మననం చేసుకోవడానికి పైకి లేచి ఓపికలేక శవం పక్కనే కూర్చుండిపోయి ఆలోచించసాగాడు తను స్పృహ తప్పిపోవడం వరకే గుర్తుకొస్తుంది కానీ ఆ తర్వాత ఏం జరిగింది గుర్తుకు రావడం లేదు అప్రయత్నంగా చాపవైపు చూసిన అతని కళ్లకు తలగడ కింద నుంచి మడత పెట్టబడి ఉన్న దినపత్రిక కొంచెంగా కనిపించింది చటుక్కున లేచి దాన్ని అందుకున్నాడు దాని మీద తారీఖు చూడగానే అతడి నరాలు బిగుసుకుపోయాయి అది ఇరవై ఐదో తారీఖు దినపత్రిక తన ఉద్దేశం ప్రకారం ఆ రోజు తారీఖు ఆరై ఉండాలి మరి దానిమీద ఇరవై ఐదో తారీఖు అని ఉందేమిటి ఒకవేళ అచ్చు తప్పై ఉంటుందా అనుకుని పేజీలన్నీ తిరగేశాడు ప్రతి పేజీ మీద ఇరవై ఐదో తారీఖు అనే వయసు ఉంది అతని చేతిలోంచి పేపర్ జారిపోయింది కాళ్ళు చప్పబడిపోయినట్టయి కూర్చుండిపోయాడు ఇప్పుడంతా స్పష్టంగా అర్థమవుతుంది తను తాగే స్పృహతప్పిపోయిన తారీఖు జనవరి ఐదు ఇప్పుడు ఈరోజు తారీఖు జనవరి ఇరవై ఐదు అంటే తను ఇరవై రోజులు కోమాలో ఉన్నాడా ఏదో దేశంలో ఎవరో పన్నెండు సంవత్సరాలు ఏకధాటిగా నిద్రపోయిన సంగతి విన్నాడు అలాగే తాను ఇరవై రోజులు నిద్రపోయాడా తన గడ్డం పెరిగిన విధానం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది ఆ మాత్రం తాగుడికే ఇరవై రోజులు స్పృహ లేకుండా మత్తుగా పడి ఉండడం సహజమేనా అలా స్పృహ లేకుండా పడి ఉండి ఉంటే తన ఆహారం సంగతి ఏమిటి తను అన్ని రోజులు తినకుండా ఉన్నాడా ఇరవై రోజులు తిండి లేకుండా ఉంటే తను ఇలా నిలబడగలిగేవాడా బయట రోడ్డు మీద కారు హారన్లు వినిపిస్తున్నాయి దాన్ని బట్టి చూస్తుంటే తను ఉన్న గది ఊరి మధ్యలోనే అనిపిస్తుంది ఈ గది ఒకటే విడిగా ఉన్న గదా లేక ఇంకేమైనా పక్కన గదులున్నాయా ఇప్పుడు ఈ గదిలో నుండి బయటకు వెళ్తే తన ఆకారాన్ని బట్టి ఎవరైనా అనుమానిస్తారు భగవంతుడి దయవన్నా రాత్రి చీకటి పడే వరకు ఎవరూ ఈ గదిలోకి రాకుండా ఉంటే అప్పుడు బయటపడొచ్చు తను అదే క్షణంలో అతడి ఆలోచనలు చెదరగొడుతూ ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది ఉలిక్కిపడి ఆ శబ్దం వినిపించిన వైపు చూశాడు గదిలో ఓ మూలగా చిన్న స్టూల్ మీద ఫోన్ కనిపించింది ఫోన్ శబ్దానికి బయటవాళ్లు ఎవరైనా వస్తారేమో అన్న భయంతో కంగారుగా లేచి ఫోన్ దగ్గరకు చేరుకుని రిసీవర్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో ఎవరిదో స్త్రీ కంఠం మధురంగా వినిపించింది విజేంద్ర జవాబివ్వలేదు మాట్లాడితే తన గొంతు గుర్తుపడుతుందేమో అన్న భయంతో హలో రాజా నువ్వేనా ఫోన్ ఎత్తింది అడిగిందామే రాజా అంటుందేమిటి తన పేరు రాజా కాదుగా ఒకవేళ చనిపోయిన వ్యక్తి పేరు రాజా ఏమో గది అతందేనేమో హలో రాజా మై డార్లింగ్ మాట్లాడమేమిటి నేను నేను నెమ్మదిగా గొణిగాడు నిన్నే రాజా ఏమిటి అనుకున్న పనంతా అయిపోయిందా చాలా నెమ్మదిగా చెవులో గుసగుసలాడినట్టుగా అడిగిందామె అవతల నుంచి మాట్లాడుతున్న ఆమె ఎవరో తనకు తెలియదు అనుకున్న పని ఏమిటో అస్సలు తెలియదు ఇప్పుడేం చెప్పాలి తను తను ఏం మాట్లాడకుండా ఉంటే ఆమెకు అనుమానం వస్తుందేమో అలా జరగకూడదు ఆమెను మాట్లాడించాలి తను రాజాలాగే మాట్లాడి ఏమైనా ముఖ్య విషయాలు తెలుస్తాయేమో ప్రయత్నించాలి ఎవరు మాట్లాడేది అడిగాడు ఓ క్షణం నిశ్శబ్దం ఏమిటి రాజా అలా అడుగుతున్నావు నీ గొంతును గుర్తుపట్టలేకపోతున్నావా లేక నీ పక్కన ఎవరైనా ఉన్నారా విజేంద్ర తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు తన గొంతు ఆమె గుర్తుపట్టనందుకు సంతోషించాడు అబ్బే ఎవరూ లేరు అన్నాడు అంతా అనుకున్నట్లయిందా తిరిగి అడిగిందామె అనుకున్నట్టుగానే అయింది ఆ అనుకున్నది ఏమిటో తెలియకపోయినా అదేమిటో తెలుసుకోవాలని అబద్ధం ఆడేశాడు ఏం జరిగింది ఏం జరిగిందో సరిగా చెప్పలేను నా తల మీద దెబ్బ తగిలింది ఏమిటో ఏమీ రావడం లేదు అన్నాడు ఇంతకు బ్రహ్మాజీ వచ్చాడా మళ్ళీ ఈ బ్రహ్మాజీగాడెవడు ఇంతక్రితం రాజా అని పిలిచింది ఇప్పుడు బ్రహ్మాజీ వచ్చాడా అని అడుగుతుంది ఎంతకీ ఆ శవం రాజాదా బ్రహ్మాజీదా ఏమో బ్రహ్మాజీ వచ్చాడు అయితే వాడిని చంపేశావా అడిగిందామే అదిరిపడ్డాడు విజేంద్ర ఆ మాట విని దెన్ ఈ శవం బ్రహ్మాజీ అనేవాడిదన్నమాట అనుకున్నాడు శవం తల మీద గాయం గుర్తుకొచ్చింది ఆ తల భద్రగొట్టి చంపాను చెప్పాడు వెరీ గుడ్ తన సంతోషాన్ని తెలియచేసింది హేల ఆమె మాటలను బట్టి హత్య ఆమె ప్రమేయంతోనే జరిగింది అనే విజయేంద్రకు అర్థమైంది ఇప్పటి వరకు నువ్వు ఇంటికి రాకపోయేసరికి ఏమైందో అని భయపడి చేస్తున్నాను అది సరే బ్రహ్మాజీ దగ్గర డబ్బు తీసుకున్నావా మతిపోయింది అతనికి బ్రహ్మాజీ అనబడే ఆ శవం దగ్గర ఒక రూపాయి నోటు కొంత చిల్లర తప్ప మరేమీ లేదు ఆ మాత్రం సొమ్ముకి ఎవరూ హత్య చేయరు మరి హేల డబ్బంటుందేమిటి అని ఆశ్చర్యపోయాడతను ఏమిటి జవాబు చెప్పవు నేను అడిగింది వినపడిందా అడిగిందామి వినపడింది కానీ వాడి దగ్గర డబ్బేమీ లేదే వాట్ డబ్బేమీ లేదా అదెలా జరిగిందబ్బా అంది ఆశ్చర్యంగా ఆమె ఏమో ఏం జరిగిందో నాకు ఈ గదిలో ఉండాలంటే భయం వేస్తుంది నేను ఉండలేను అన్నాడు బాధగా ఏం జరిగిందో ఏమో అంటున్నావు ఏమిటి అలా మాట్లాడుతున్నావు అనుమానంగా అడిగింది హేలా తల మీద దెబ్బ వల్ల నాకేమీ గుర్తుకు రావడం లేదు అంతా అయోమయంగా ఉంది మళ్ళీ స్పృహ తప్పిపోతుందేమో అని భయంగా ఉంది నువ్వు వెంటనే వచ్చి నన్ను తీసుకువెళ్ళిపో అన్నాడు తెలివిగా నేను రావడం ఎందుకు డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేయి అందామే నాకు నాకు ఇల్లు గుర్తుకు రావడం లేదు ఆనవాళ్ళు చెప్తే వచ్చేస్తాను అన్నాడు ఏమిటి ఇల్లు గుర్తుకు రావడం లేదా ఏయ్ మిస్టర్ ఎవరు నువ్వు రాజావేనా అడిగింది కోపంగా నేను రాజానే హేలా మరి మరి నో నువ్వు రాజావి కాదు టెలిఫోన్ ట్రాప్ చేసి నన్ను పట్టుకుందాం అనుకుంటున్నావా అంటూ టెలిఫోన్ పెట్టేసిందామె నవనాడులో కృంగిపోయినట్లు అనిపించింది ఆమె ఫోన్ పెట్టేయడం తన ప్రయత్నం విఫలమైనందుకు బాధ కలిగింది శవంతో పాటు తను కూడా జీవోత్సవంలా స్తంభించిపోయాడు ఇల్లు తెలియదని పొరపాటుగా అనడం వల్ల తన పరిస్థితి ఏమిటో కొంచెం కూడా తెలుసుకోలేకపోయాడు ఆమె ఎవరో తెలుసుకోవడానికి కూడా ఆస్కారం లేకపోయింది ఆమె మాటల్ని బట్టి చూస్తుంటే మళ్లీ మెదడు చేయటం మానేసింది తన పేరు నిజంగా విజేంద్రేనా లేక రాజా బ్రహ్మాజీలలో ఏదో ఒకటా తను ఇంకొంచెం జాగ్రత్తగా తెలివిగా ప్రవర్తించి ఉండాల్సింది తన ఇరవై రోజుల అంధకార జీవితం గురించి తెలుస్తుందనుకున్న విషయం తెలిసినట్టే తెలిసి హఠాత్తుగా జారిపోయింది అక్కడి నుండి కదిలి నెమ్మదిగా మంచం మీద కూర్చున్నాడు ఈ ఇరవై రోజులు తను నిజంగా స్పృహ తప్పే ఉన్నాడా లేక ఆమె పిలిచినట్టుగా రాజాలా ప్రవర్తించాడా తను అంతసేపు మాట్లాడినా ఆమె తన గొంతును అనుమానించలేదంటే నిజంగా తనతో ఆమెకు పరిచయం ఉండే ఉంటుంది అసలు ఇంతకీ ఆ రాజాగాడెవడు ఈ హేలెవరు హత్య గురించి ఆమె అడిగిన తీరు చాలా సామాన్యంగా మామూలుగా కాలక్షేపం మాటలు మాట్లాడినట్టుగా అడిగింది తాను హత్య చేశాను అని చెప్పగానే ఏమాత్రం చెదరకుండా సంతోషించి పైపెచ్చు హతుడు దగ్గర డబ్బు గురించి అడిగింది ఏమిటిదంతా ఆలోచనలతో అంతు చిక్కని ప్రశ్నలతో తల బద్దలైపోతున్నట్టు అనిపించింది హఠాత్తుగా అతనిలో భయం ప్రవేశించింది ఆ హేళ అన్న స్త్రీకి తను హత్య చేసినట్టుగా శవంతో పాటు ఉన్నట్టుగా చెప్పాడతను కొంపదీసి పోలీసులను పంపిస్తుందేమో ఆ ఆలోచన మనసులోకి రావడంతోనే వణికిపోయాడు కంగారుగా లేచి కిటికీలో నుంచి బయటకు చూశాడు చీకటి పడింది నరకం లాంటి ఆ ప్రదేశంలో ఉండడం అతనికి మొళ్ల మీద కూర్చున్నట్టుగా ఉంది ప్రతి సెకండ్ అపాయం తన దగ్గరకు వచ్చేస్తున్న ఫీలింగ్ అతన్ని కుదిపేసింది మళ్లీ బకెట్ దగ్గరికి వెళ్లి ముఖాన్ని గట్టిగా పామి కడుక్కున్నాడు చేతివేళ్లతో తల వెంట్రుకలను దూవుకుని సర్దుకున్నాడు అక్కడ నుండి కదిలి గుమ్మం దగ్గరకు వస్తూ ఉండగా కాళ్లకేదో మెత్తగా తగిలింది తల కిందకు దించి చూశాడు గుడ్డటోపి ఒకటి కనిపించింది దాన్ని చూడగానే తలమీద ఉన్న బొప్పిని కవర్ చేయడానికి ఉపయోగిస్తుందేమో అని తీసి తలమీద పెట్టుకున్నాడు తలుపు తీయబోతూ గదిలోని లైట్ ఆర్పేశాడు గదంతా గాఢాంధకారం అయిపోయింది నెమ్మదిగా తలుపు తెరిచి తల బయటకు పెట్టి చూశాడు కారుడా నిశ్శబ్దంగా కనిపించింది ఎవరూ మసులుతున్న చప్పుడుగాని జాడగాని కనిపించకపోవడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుని బయటకొచ్చాడు కారుడా చివరగా వచ్చి మెట్ల మీదుగా కిందకు దిగాడు అక్కడ నుండి వేగంగా బయటకు పరిగెత్తి పారిపోవాలనుకున్నాడు కానీ అలా తొందరపడితే మొదటికే మోసం వస్తుందని నిజమైన నేరస్తులు అలా కంగారుపడే దొరికిపోతారని ఊహించి నెమ్మదిగా నడవసాగాడు హాల్లోంచి తను ఇంటికి వెళ్లే వరకు ప్రతిక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకున్నాడు హాలు ముఖద్వారం దాటబోతూ ఉండగా పక్కనున్న గది తలుపు తెరుచుకుని వెలుతురు కనిపించింది తెరుచుకున్న తలుపుల్లోంచి ఒక తల బయటకొచ్చింది నిద్రలేచినట్టుగా ఉంది అతని ముఖం విజేంద్ర హ్యాట్ మొహం మీదకు లాక్కుని తల కొంచెం కిందకు దించుకున్నాడు హలో రాజాగారా మీ పక్క గదిలో ఉన్న మీ స్నేహితుడు మిమ్మల్ని కలవాలనుకున్నారు కలుసుకున్నారా అడిగాడు అతను నిద్రకళ్లతో కలుసుకున్నాను అంటూనే ముందుకు వెళ్ళిపోయాడు విజేంద్ర వెనక నుంచి అతను ఏదో చెబుతున్నా వినకుండా ఇంటి ప్రహరీ ఆవరణ దాటి బయటకు వచ్చి గోడ మీద నెంబర్ చూశాడు ముప్పై మూడు బై అని ఉంది మనసులో ఆ నెంబర్ని గుర్తుపెట్టుకున్నాడు అక్కడి నుండి కదిరి మెయిన్ రోడ్డు మీదకు వచ్చాడు ఖాళీగా పోతున్న ట్యాక్సీని ఒకదాన్ని ఆపి చటుక్కుని ఎక్కి కూర్చున్నాడు ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు డ్రైవర్ సీతారాంపేట దుర్గాభవను చెప్పాడు విజేంద్ర సీతారాంపేట తెలుసు ఆ భవనం ఎక్కడో తెలియదు అన్నాడు డ్రైవర్ పోని నేను చెప్తాను రూట్ అని నాలుగు కరుచుకున్నాడు తను తెలివి తక్కువగా తన ఇంటికి దారి చూపించి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు శవం సంగతి తెలిసిన వెంటనే పోలీసులు ఎంక్వైరీకి వస్తే ట్యాక్సీ డ్రైవర్ సరాసరా తన ఇంటికి తీసుకొస్తాడు వాళ్ళని ఇప్పుడు పారిపోయి వస్తుంది మామూలు ప్రదేశం నుంచి కాదు హత్యా ప్రదేశం నుంచి తను ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడకు వెళ్తుంది ఎవరికీ తెలియకూడదు పోనీ అడ్రస్ మార్చి చెప్తే అనుకుని డ్రైవర్ని పిలవబోయి ఆగిపోయాడు అలా చెబితే ఇప్పుడే డ్రైవర్ అనుమానానికి కారణభూతమవుతుంది ట్యాక్సీ వేగంగా మెయిన్ రోడ్ మీద దూసుకుపోతుంది భారంగా ఊపిరి పీల్చి వెనక్కి జారబడి మళ్లీ ఆలోచించసాగాడు ఇరవై రోజుల్లో తనేం చేసింది ఎందుకు గుర్తుకు రావడం లేదో ఎంత బుర్రబద్దలు కొట్టుకున్న జ్ఞప్తికి రావడం లేదు అసలు తాను వైజయంతి షిప్లో ప్రయాణం చేశాడా ఒకవేళ తనకు మతిమరుపుగానే వచ్చిందా ఆ రోజు తాగి స్పృహతప్పి పడిపోయినప్పుడు తనకు దెబ్బ తగిలి గతాన్ని మర్చిపోయాడా అలా జరుగుంటే ఇప్పుడు మళ్ళీ మతిమరుపు ఎలా పోయి ఉంటుంది ఒకవేళ మతిమరుపులో ఉండే తను హత్య చేశాడా అలా జరిగినట్లయితే మతిమరుపులో తెలియక చేసిన ఏ నేరమైనా నేరం కిందకు రాదు ఆ పరిస్థితిలో అలాంటి మనిషిని ఏ కోర్టు శిక్షించదు అంతేకాదు తను ఆ పని చేసి ఉంటే తానుగా శారీరకంగా కానీ మానసికంగా గానీ నైతికంగా కానీ బాధ్యుడు కాడు ఆ ఊహతో కొంచెం ధైర్యం వచ్చింది హేర జ్ఞాపకం వచ్చింది అతనికి ఆమె తనని రాజా అని పిలిచింది ఆమె ఎవరో రాజాకి అతనికి సంబంధం ఏమిటో తనకు తెలియదు అప్పుడే ట్యాక్సీ ఓవర్బ్రిడ్జి దాటి కుడివైపుకు తిరిగింది తాను చేరవలసిన ప్రదేశం వస్తుంది అని గ్రహించాడు విజేంద్ర జేబుల్లో చేయి పెట్టి చూస్తూ మీటర్ వైపు చూశాడు తొమ్మిది రూపాయలైంది జేబులో డబ్బు లేదు కంగారుగా అన్ని జేబులు వెతికాడు పైసా కూడా కనిపించలేదు ఎలా ఇప్పుడేం చేయాలి హఠాత్తుగా ఇంటి తాళం చేయి గుర్తుకొచ్చింది మళ్లీ జేబులు వెతికాడు అది కూడా కనిపించలేదు మై గాడ్ ఇప్పుడేం చేయాలి తను ట్యాక్సీ దిగి మీటర్ డబ్బులు ఇవ్వకపోతే డ్రైవర్ నలుగురిని పోగు చేసి గొడవ పెడతాడు రహస్యంగా జాగ్రత్తగా ఉండవలసిన తను అందరి కళ్ళల్లోనూ పడతాడు తను వెంటనే ఆపదలో ఇరుక్కుంటాడు ఆలోచిస్తూ ప్యాంటు జేబు మీదకి చేయిపోనిచ్చాడు ఎత్తుగా తగిలింది నెమ్మదిగా దాన్ని బయటకు లాగి బయట నుంచి వీధి లైట్ల వెలుగు లోపలకు పడుతూ ఉండగా ఆ వెలుగులో చూశాడు పదివేల రూపాయల కట్టలు రెండున్నాయి రెండు కట్టలపై ఉన్న వంద రూపాయల నోట్ల మీద రక్తపు మరకలు అంటుకుని ఉన్నాయి ఆ నోట్లనేస్తే మరకలు చూసి అనుమానిస్తాడు డ్రైవర్ నెమ్మదిగా పైన ఉన్న కొన్ని నోట్లను పైకి లాగి మధ్యలో నీటుగా ఉన్న నోటును తీసి చేత్తో పట్టుకుని మిగిలిన వాటిని యథాప్రకారం జేబులో పెట్టుకున్నాడు ట్యాక్సీ సీతారాంపేటలో ప్రవేశించింది ఆపు అరిచాడు విజేంద్ర వీధి మొదల్లోనే ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఇల్లు చూపించడం ఇష్టం లేక ట్యాక్సీ ఆగింది డ్రైవర్ తిరిగి అదేదో ఇల్లు పేరు చెప్పారు వచ్చేసిందా అడిగాడు అమ్మయ్యా వీడు ఇల్లు పేరు మర్చిపోయాడు తన అదృష్టం అనుకున్నాడు ఆ వచ్చింది ఈ పక్కనే అని చెప్పి దిగి వంద రూపాయలు నోటిచ్చాడు విజేంద్ర డ్రైవరు తొంభై రూపాయల చిల్లరిచ్చి మొహం వైపు చూశాడు రూపాయి లేదన్నట్టు ఉంచుకో అని చెప్పి అక్కడ నుంచి కదిలాడు ట్యాక్సీ వెనుదిరిగి వెళ్ళిపోయింది పది నిమిషాల్లో ఇంటి ముందుకు చేరుకుని గేటు ముందు నిలబడ్డాడు తను ఒంటరివాడు తనకెవ్వరూ లేరు తన గురించి ఎదురు చూడడానికి గేటు దగ్గర కాపలా ఉన్న గోర్ఖ తప్ప గేటు మీద చప్పుడు చేశాడు విజేంద్ర గోర్ఖ వచ్చి గేటు తెరుస్తూ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు సార్ మీరు మరో పది రోజుల దాకా అన్నాడు నోరు గుండ్రంగా తెరిచి ఆశ్చర్యపోతూ విజేంద్ర శరీరం మీద ఉన్న దుస్తుల్ని చూడగానే అతనికి మతిపోయింది తన యజమాని అలాంటి చింపిరి బట్టలు ధరించి ఉండడం తను ఎప్పుడూ చూడలేదు అయ్యా ఏదైనా గొడవ అన్నాడు నసుగుతూ చూడు నేను ఇలా వచ్చినట్టు ఎవరితోనూ చెప్పకు ఇప్పుడు చూసింది మర్చిపో అన్నాడు హెచ్చరిస్తున్నట్టుగా అలాగేనండయ్యా అని పక్కకు తప్పుకున్నాడు గోర్ఖా పార్టీ జరిగిన రోజు నుంచి శృతి మనసంతా విజేంద్ర రూపంతోనే నిండిపోయింది అతను తెలివైనవాడని తన సమస్యకు పరిష్కార మార్గం చూపగలవాడు అతనొక్కడే అన్న నమ్మకం ఆమెకు కలిగింది అతడిని ఆ రోజు పార్టీలో చూడడమే మొదటిసారి అతడి మాటలు అందం మొదటి చూపులోనే నచ్చాయి ఆ రోజు పార్టీ తన ఇంటి వద్ద జరగడం కూడా కాకతాళీయమే తన అక్కభర్త అయిన శ్రీపతి వైజాగ్ నుండి ఫోన్ చేసి తన ఇంట్లో ఎవరికో పార్టీ చేయాలని అంగీకరించమని రిక్వెస్ట్ చేశాడు అతనిపై తనకు కోపం అసహ్యం ఉన్న అతనితో అవసరం ఉంది కనుక నవ్వుతూనే అంగీకరించింది వైజాగ్ నుండి సుమారు ఇరవై మంది స్నేహితులతో రావడం పార్టీ దిగ్విజయంగా జరగడం అయింది వాళ్ళు పార్టీలో మాట్లాడుతున్న మాటల్ని బట్టి విజేంద్ర నెలాఖన్న వస్తాడని గ్రహించింది తన అదృష్టవశాత్తు ఆ రోజు తప్పతాగి కారు ఎక్కుతున్న విజేంద్ర జేబులోంచి విజిటింగ్ కార్డు కింద పడడం అది తనకు దొరకడం జరిగాయి అతనికి తన సమస్య గురించి వచ్చి రాగానే తెలియాలి అలా జరగాలంటే తను అతన్ని కలుసుకుని చెప్పడం కుదరదు ఫారిన్ నుంచి వచ్చిన అతను తిరిగి పార్టీలతోనూ పనితోనూ బిజీ అయిపోతాడు తన ఊహ తప్పకుండా ఉండాలంటే ఓ పని చేయాలి అనుకుని తెల్ల కాగితం తీసుకుని తన సమస్యను వివరంగా రాసి కవర్లో పెట్టి స్టాంపులు అతికించింది సాధారణంగా లాకియస్ అఫీషియల్స్ ఇంటికి రాగానే ముందు పోస్ట్ చూసుకుంటారు అతనికి కూడా ఆ అలవాటు ఉంటే తను అనుకున్నట్టుగా జరుగుతుంది సోఫాలోంచి లేచి తనే స్వయంగా బయటకు వెళ్ళి పోస్ట్ చేసి వచ్చింది లెటర్ని కొంచెం మనసు తేలికపడ్డట్టు అనిపించింది మరణించిన ఆమె అక్క గుర్తుకొచ్చింది బాధగా తల వెనక్కి వాల్చి సోఫాకు జారబడి కూర్చుండిపోయింది మిగిలిన కథ తరువా ఈ భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ